సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా గొల్లప్రోల్లో కాపు నిస్తం పథకం ప్రారంభించడానికి వచ్చి కాపుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యానించడం పట్ల జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నానాజీ మాట్లాడుతూ సీఎం జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఎందుకు కాపుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ప్రశ్నించారు. కాపులు ఓట్లు అమ్ముకునేవారని సీఎం జగన్ వ్యాఖ్యానించడం తగదని హితవు పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపుడి కాపుల ఓట్లతో గెలవలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు కాపులకు అన్యాయం చేశాయని 2,000 కోట్లతో రాష్ట్రంలో రోడ్లు వేశామన్న ప్రభుత్వం ఎక్కడా ఆ ఛాయలు కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన నిధులతో పథకాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గొల్లప్రోలు సభలో వాలంటీర్లు అంగన్వాడీలు బలవంతంగా కూర్చున్నారని కాపులను విమర్శిస్తుంటే వైసీపీ కాపు నాయకులు ఎందుకు స్పందించలేదన్నారు. సీఎం జగన్ లంక గ్రామాల్లో పర్యటించి ప్రజల కష్టాలు మాట్లాడలేదని జనసేన పార్టీ వరద బాధితులకు అన్ని రకాలుగా సాయం చేసిందన్నారు. వినతి పత్రం ఇస్తామన్న పాపానికి జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జనసేన పార్టీ 2 సార్లు ఓడినా పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించడానికి సీఎం నాయకులు సరిపోరని అన్నారు. సీఎం ను జనసేన ప్రశ్నించే పరిస్థితి దాటిందని వైసీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కరెడ్ల గోవింద్, తాటికైల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మన జైలు పక్షి గారు మీటింగ్ ముగించుకున్నారు. జైలు పక్షి గారు సిబిఐ దత్తుడు గారికి మీ కన్నబాబు గారి దృష్టిలో జైలుకి బెయిల్కి మధ్యలో ఊగిసలాడుతున్న పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పవలసింది. మీకు ఎందుకు కాపుల మీద కక్ష? మీరు ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కాపుల్ని ఒక మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నారు. గతంలో మీరు పాదయాత్రలో వచ్చినప్పుడు కూడా కాపు రిజర్వేషన్ మీద ముమ్మరుగా అందరూ రిజర్వేషన్ కావాలి, కాపుల్లో చాలా అలిపోయినటువంటి మనుషులు ఉన్నారు, రిజర్వేషన్ కావాలని చెప్పి వారు పోరాటం చేస్తున్న టైంలో దాని మీద నీళ్లు చల్లేసి కాపులకు రిజర్వేషన్ లేదని జగ్గంపేటలోని పెద్దాపురంలోని తెలుగు ఇవ్వనని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయిన మనిషికి మీకు ఏమైతే సన్నగా ప్రేమ వచ్చింది, పోలే కాపులకి వేస్తారు, అలాగే ఇతర వర్గాలు కూడా వేస్తున్నారు, అమ్మఒడని అదని ఇది అని బాగానే చేస్తున్నారు అనుకున్న పరిస్థితుల్లో మీరు 15,000 రూపాయలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే 30-40 వేల రూపాయలు వారి దగ్గర నుంచి కొట్టేస్తూ ఉన్నారు. రేట్ల రూపంలో కిరాణా అయితే అవ్వచ్చు, కరెంటు ఛార్జీలు అయితే అవ్వచ్చు, పాలు అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, విద్యుత్ ఛార్జీలు అవ్వచ్చు, అన్ని రకాలుగా మీరు కొట్టేస్తున్నారు. అదే పెద్దలకు తెలుదని మీరేమనుకోకుండా వాళ్ళు కూడా తెలుస్తాను. ఈవేళ పిఠాపురంలో మీరు మాట్లాడుతూ కాపులు ఓట్లు అమ్ముకునే వాళ్ళు అని చెప్పి చెప్పారు. అంటే ఈ జిల్లాకు వచ్చినప్పుడల్లా మీరు కాపులు మనోభావాలు దెబ్బతీయడానికి ఒక ప్రయత్నంగా పెట్టుకున్నారా? మీ నాన్నగారు కాపులు ఓట్లతో తగ్గి ముఖ్యమంత్రి చేయలేదా? మీరు కాపులు ఓట్లతో ముఖ్యమంత్రి చేయలేదా? ఈ కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి కాపు ఓట్లతో ఎమ్మెల్యే అవ్వలేదా? ఎందుకు కాపులు అంటే అంత చులకబావనట్టు మీరు మనసులో పెట్టుకోండి. అంతేగాని బయటికి పదే పదే వ్యాఖ్యలు ఇస్తున్నారు. ఏ రెడ్డి గారు చెప్తే మీరు చెప్తా ఉన్నారు. ఈ జిల్లా వచ్చినప్పుడు ఏ రెడ్డి గారు చెప్పితో ఈ మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. అది ముందు మాకు బయట పెట్టాలని చెప్పి కోరుకుంటాను. అలాగే మీరు గతంలో కాపు కార్పొరేషన్ పేరు చెప్పి విదేశాలకి చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వచ్చు, ఏ టైంలో విదేశీ విద్య కానీ అలాగే ఇతర విద్యలు కానీ చేసి ఇలా కార్పొరేషన్ కానీ రద్దు చేసేసారు. ఏదో కొత్తగా దెబ్బతినిపించారు కానీ, అలాగే ఈ జిల్లాలో బీసీల మనోభావాలు ఎస్సీల మనోభావాలు దెబ్బతినిపించారు కానీ ఏ పార్టీ ఎప్పుడు మనుగడ సాధించలేదు, ముందుకెళ్ళలేదు. అది బాగా గుర్తుకోబెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని ఇంకా ప్రశ్నించి రోజులు అయిపోయి మేము జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అక్టోబర్ నుంచి రంగంలో దిగుతూ ఉంది. ప్రశ్నించి దగ్గర నుంచి యాగా పనిచేసి దగ్గరికి వచ్చాం. ఆ తర్వాత మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితికి వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.